హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము తెగుళ్ళ రోగాల గురించి మాట్లాడుకుందాము. సో తెగుళ్ళు అనేవి పంటకు చాలా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. పురుగులు చేసే నష్టం ఒక ఎత్తు అయితే, తెగుళ్ళ రోగాలు చేసే నష్టం ఇంకో ఎత్తు ఉంటుంది. పురుగులని అయితే ఒక రకంగా కంట్రోల్ చేయవచ్చు, కాకపోతే తెగుళ్ళని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో కొన్నిసార్లు పంటలని మొత్తాన్ని వదిలేయాల్సి కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటి దానికోసం నేను 2014లో నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత న్యాచురల్ ఫంగిసైడ్ గురించి నాకు తెలిసింది. ఆ న్యాచురల్గా అంటే ఆర్గానిక్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు మనము. అంటే మనము ఇంట్లో వంటల్లో వాడే పదార్థమే అది. అది ఏంటంటే వంట సోడా. అవును ఫ్రెండ్స్, సోడా మామూలుగా మనము వంటల్లో వేస్తుంటాం కదా, వంటల్లో వంట సోడా అని చెప్పి దోశ పిండిలో కానీ వేరే రకాల వంటల్లో కానీ మనము వంట సోడాని వినియోగిస్తూ ఉంటాము. సో ఆ వంట సోడా ద్వారా తెగుళ్ళని సమర్థవంతంగా నివారించవచ్చు. నేను 2014 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా మా పొలంలో దాన్ని వాడుతూనే ఉన్నాను. సో అయితే దీన్ని వాడే విధానం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, వంట సోడాతో పాటుగా తగినంత సర్ఫ్ పొడిని నీళ్ళలో కలుపుకొని మనము కనుక వాడుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అద్భుతమైన కంట్రోల్ చేస్తుంది ఇది తెగుళ్ళను. ఆకుమాడు తెగులు అంట, తలమాడు తెగులు అంట, ఉల్లిగడ్డ రోగం అంట, ఇంకా ఏవో తెలుగులో పేర్లు ఉన్నాయి నాకు తెలీదు. ఇంగ్లీష్లో అయితే బ్లాసమ్ ఎండ్ రాట్ అని, ఎర్లీ బ్లైట్ అని, లేట్ బ్లైట్ అని, బ్యాక్టీరియల్ బ్లైట్ అని, ఇలా చాలా రకాల రోగాలు ఉంటాయి కదా. సో ఇలాంటి రోగాల్ని మ్యాక్సిమం ఒక 70-80% రోగాలన్నింటినీ ఈ వంట సోడా అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది, ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. అన్ని రకాల పంటల్లో దీన్ని ట్రై చేయొచ్చు. నేను కూరగాయ పంటల్లో, పూల పంటల్లో, అదేవిధంగా ఈ మామిడిలో కూడా నేను యూస్ చేశాను. దీని ద్వారా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. అదే కాకుండా ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ. లీటర్ నీటికి వచ్చేసి ఇది 5 గ్రాములు కలపాల్సి ఉంటుంది. లీటర్ నీటికి 5 గ్రాములు వంట సోడా. అదేవిధంగా దానికి తగినంత సర్ఫ్ పొడిని మరీ అంత ఎక్కువగా వేయకూడదు. మరీ ఎక్కువ సర్ఫ్ పొడిని వేసినట్లయితే ఆకులు కాలిపోతాయి. కాబట్టి తగినంత మాత్రమే సర్ఫ్ పొడిని వేసుకోండి. ఈ సర్ఫ్ పొడి కూడా ఎందుకంటే ఆ వంట సోడా అనేది ఆకుపై పడినప్పుడు ఆ వంట సోడాని ఆకు లోపలికి చొచ్చుకొని పోయేదానికి ఈ సర్ఫ్ పొడి అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ని వాడండి. వీలైతే వేప నూనెను కూడా వాడండి. వేప నూనె ప్లస్ వంట సోడా, అదేవిధంగా ఈ సర్ఫ్ పొడిని, మూడింటిని కనుక మీరు కలిపి పంట స్టార్టింగ్ స్టేజ్ నుంచి కనుక వాడినట్లయితే మిర్చి రైతులు ఎక్కువగా వచ్చేసి ట్రిప్స్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ వంట సోడా ప్లస్ అదేవిధంగా వేప నూనె ప్లస్ సర్ఫ్ పొడిని ఈ మూడింటిని కనుక కలిపి స్టార్టింగ్ స్టేజ్ నుంచి కనుక వాడినట్లయితే మీ పొలంలో ఒక్క తెగుళ్ళు, ఒక్క పురుగు అనేది రాకుండా, ఆకు ముడత అనేది కనపడకుండా చాలా అద్భుతంగా పంట అనేది రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి అని కాదు, మధ్యలో కూడా వాడవచ్చు. మధ్యలో వాడినప్పుడు పురుగు మందును, ఏదో ఒక పురుగు మందును కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. సో ఈ తెగుళ్ళ నుంచి మీ పంట పొలాలని కాపాడుకోవాలంటే ఈ వంట సోడాని వినియోగించండి. ఇది నిజంగా 100% ట్రూ. మీకు కావాలంటే మీరు న్యాచురల్ ఫంగిసైడ్ అని చెప్పి ఇంటర్నెట్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. నేను దాదాపుగా 2014 నుంచి దీన్ని యూస్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసిన తర్వాత నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.